ది అరోమా స్పైసీ కిచెన్లో ఉన్నాము. నూతనంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. గంటా శివనాగేశ్వరరావు అండ్ గట్టు శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. సో ఈరోజు రాజేంద్ర నగర్లో ఉన్న ది అరోమా స్పైసీ కిచెన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. కుక్కర్ బిర్యానీ వీళ్ళది ఆథెంటిక్ డిష్గా చెప్తూ ఉన్నారు. అండ్ అన్నీ అంటే ఇది మల్టీ క్యూసైన్ అండి, అన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. మాక్టైల్స్, షేక్స్ అండ్ మనకి ఫ్రూట్ జ్యూసెస్, లైవ్ జ్యూసెస్ అండ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ డిషెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో వన్ స్టాప్ ఫుడ్ కోర్ట్ లాగా ఉంది. సో అండ్ చాలా బ్యూటిఫుల్గా సెటప్ చేస్తున్నారు ప్లేస్, అంటే ఉన్న ప్లేస్లో చాలా నీట్గా అండ్ చాలా కాంటెంపరీగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ బర్త్డే బ్యాష్ వాళ్ళకి అందరికీ కూడా దీన్ని యూస్ చేసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంది. చిన్న బ్యాంక్వెట్ హాల్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, కాబట్టి అందరూ కూడా దీన్ని యూస్ చేసుకోవాలి. ద టేస్ట్ ఈజ్ ఆథెంటిక్ అండ్ ప్లీజ్ డూ విజిట్ అండ్ ఎంకరేజ్ దెమ్. అండ్ క్వాలిటీ విషయంలో కూడా ఏమాత్రం రాజీ పడట్లేదు, కాబట్టి మరొకసారి నాగేశ్వరరావు గారికి, శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. థ్యాంక్ యూ. ఇవాళ మాది అరోమా స్పైసీ కిచెన్ న్యూగా లాంచ్ చేస్తున్నాము. మోర్ దెన్ 350 ఐటమ్స్ వరకు ఉన్నాయి. షేక్స్ దగ్గర నుంచి, స్టార్టర్స్ దగ్గర నుంచి, బిర్యానీస్ దగ్గర నుంచి. స్పెషల్ రెసిపీ ఏంటంటే అరోమా కుక్కర్ బిర్యానీ. అండ్ ఒకసారి వచ్చి టేస్ట్ చేస్తే మేము కూడా థ్యాంక్ఫుల్గా ఉంటాం మీకు. మాధవి గారికి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఇది అరోమా స్పైసీ కిచెన్. గంటా అమ్మన చోదరు గారు ఎలా వంటంలో మార్కెట్ ఏరియాలో ఆయన వ్యాపారం సంబంధించి మంచి పేరు తెచ్చుకుంటున్నారు, అదేవిధంగా వారి అబ్బాయిగా నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో గత కొన్ని సంవత్సరాలు 15-20 సంవత్సరాలు పడుతుంటుంది అనే ప్రొజెక్ట్ చేస్తుంది. అదేవిధంగా మేము ఫుడ్ బిజినెస్లో కూడా రావటం కోసం అరోమా అనే ఒక బ్రాండ్ని ఎన్నుకోవటం జరిగింది. ఈ ఒక బ్రాండ్ స్పెషాలిటీ ఏంటంటే అరోమా అంటేనే సువాసనలు, రుచులు. దీనికి సంబంధించి 350 ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ, అంటే లైవ్ ఐటమ్స్ దాదాపు 80 ఐటమ్స్ ఉంటాయి. వాటికి కొన్ని మాత్రమే చెప్పగలను. మ్యాక్రోన్, ఐస్ క్రీమ్, న్యాచురల్ జ్యూసెస్, కాఫీ. ఇదే కాఫీని బయట 350 రూపాయలు ఇస్తారు, మా దాంట్లో 225 రూపాయలకి అదే కాఫీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లానే న్యాచురల్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూస్ ఎక్కువ మంది దానికి ఇష్టపడతారు. ఆ జ్యూస్తో సహా కూడా మన దగ్గర ఏ రోజు కాదు ఫ్రెష్ జ్యూసెస్ ఉంటాయి. అదేవిధంగా చికెన్ ఐటమ్స్, కబాబ్, నెక్స్ట్ తాండూరి స్పెషల్, తాండూరి ఐస్ తోటి తయారయ్యేది ఒక ఐటమ్ ఉంటుంది, జాయింట్స్ అని